చేసేటువంటి గుణం. దాన్ని అణచకుండా పైకి తీసుకొస్తాడు, కోరిక తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేస్తారు. ఇవి పాపాత్మురాలని స్త్రీ అంటున్నప్పుడు, ఒకవేళ ఆమె బ్రతకడం కోసం, బ్రతుకు తెరువు కోసం ఈ శరీరాన్ని అమ్ముకున్నదేమో కదా. ఈ లోకంలో ఎందరో అలాంటి స్త్రీలు కనిపిస్తున్నారు. ఈమె అమ్ముకొని బ్రతకాలని ఈమె తప్పు చేస్తే మరి ఆమె దగ్గరకు వచ్చిన వ్యక్తి బ్రతకడానికి చేశాడా పని చెప్పండి, ఆలోచించాలి. దగ్గరకు వచ్చినటువంటి పాపం చేయడానికి వచ్చినటువంటి ఆ పురుషుడు బ్రతకడానికి చేశాడా పని కాదు, శరీర కోరికను తీర్చుకోవడానికి చేశాడు. అది పాపమ కదా? పాపం. బ్రతకడం కోసం దేవుడిచ్చిన దేహాన్ని అమ్ముకుని ఈమె పాపం చేసింది. ఈ దేహములో ఏం చేయాలో మరి అర్థం తెలియక శరీర కోరికలు తీర్చుకున్న తనకు తుచ్చమైన దరిద్రపు కోరికను తీర్చుకోవడానికి ఆమెతో ఏమి వెళ్ళాడు, ఇతడు వెళ్ళాడు. ఇద్దరిది పాపమే కదా. కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చెప్పాడు ప్రభు దేవుడు, ఏం చెప్పాడు? ఇద్దరిని రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇద్దరితో కూడా ఇద్దరిని రాళ్ళతో కొట్టి చంపేయాలి. వీళ్ళ మనుషులు ఏం చేశారు? వ్యభిచారం చేస్తున్నప్పుడు ఇద్దరిని తీసుకురావాలి కదా, ఆమెను ఆమెతో వ్యభిచరించిన వాడిని కూడా తీసుకురావాలి కదా. ఈ మానవ సమాజం చూడండి ఏం చేసిందో, అతన్ని పురుషుణ్ణి విడిచిపెట్టేసింది, స్త్రీని మాత్రమే తీసుకొచ్చింది. అంటే పురుషుడిది తప్పు లేదనే కదా అర్థం, పురుషుడి బ్రతకొచ్చదనే కదా వీళ్ళ అర్థం. వీళ్ళు ఆలోచిస్తున్నది మరి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఏది, నువ్వేం చెప్తావు మన ధర్మశాస్త్రం ఎలా చెప్తుంది కదా అన్నాడు అంటున్నారు వీళ్ళు. ధర్మశాస్త్రం అసలు ఏం చెప్పింది? స్త్రీని చంపేయమని చెప్పిందా? స్త్రీ పురుషులు ఇద్దరిని చంపేయమని చెప్పింది. చూసారా, న్యాయమేనా? అన్యాయం కదా వీళ్ళు చేస్తున్నది. కనుక మీలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఫస్ట్ యేసు ప్రభు అది అన్న మాటకు చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా అవును నేను పాపం చేస్తున్నాను కదా ఆమెని, నేరం మోపిన వాళ్ళే నేరస్తులుగా ఆ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పటికి ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను. ఈయన శిక్షించేటువంటి అవకాశం ఉన్నా శిక్షించకుండా క్షమించాడు. ఇక ఆమె వెళ్ళి పాపం చేస్తుందా చెప్పండి? చెయ్యదు. ఇప్పుడు ఇలా చెయ్యదు. అడుక్కున్నా బ్రతుకుతుంది, భిక్షమెత్తుకున్నా బ్రతుకుతుంది. పాపం మాత్రం ఆమెలో ఉన్న ఆ పాపం చెయ్యకమ్మా అన్నాడంటే పాపాన్ని మాత్రమే ద్వేషిస్తున్నాడు, కానీ ఆమెను మాత్రం ద్వేషించలేదు, ప్రేమించాడు. అందుకే ప్రాణం పెట్టాడు. క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టింది ఎవరి కోసం? పాపుల కోసం. అదే ప్రేమ అంటే, అదే దైవ ప్రేమ. మంచివారి కోసమా? కాదండి, మంచివారి కోసం కాదు కదా. అందుకే రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడంశం లేదు. కనీసం ఏ చిన్న నీతి కూడా అర్థం కాలేదు లోకానికి. యేసు ప్రభు చెప్పిన ఈ నీతి కూడా అర్థం కాలేదు. అంటే రక్షకుడు ఎవరికి కావాలి? ఆపదలో ఉన్నవాడికి రక్షించేవాడు కావాలి. పాపాత్ముడు ఆపదలో ఉన్నాడు. పాపి ఎక్కడున్నాడు? పాపి ఎక్కడున్నాడు? నరకపు అంచుల్లో ఉన్నాడు. ప్రాణం పోతే ఎక్కడ పోతాడు? నా డైరెక్ట్ నరకానికి. అతనికి కావాలి రక్షణ. వీళ్ళు అతనికి కావాలి రక్షణ. అలా చూస్తున్నప్పుడు ఎంతమందికి కావాలి రక్షణ? అందరూ పాపం చేశారు, అందరికీ కావాలద్దా? అందరికీ కావాలి, చేస్తున్నారు కూడా. కనుక అదే విషయాన్ని ప్రభు చెబుతున్నాడు. మత్తయి సువార్త 9:9-12 మనం చదువుకుందాం. యేసు అక్కడ నుండి వెళ్ళిచు సుంకపు మెట్టు నొద్ద కూర్చుని ఉన్న మత్తయిని ఒక మనిషిని చూశాడండి. నీవు నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు
యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన వద్దను ఆయన శిష్యులు వద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూసి ఇదిగో అక్కడ ఒక పరిసయ్యుడు కనిపించాడు, ఇక్కడ పరిసయ్యులే ఉన్నారు. పరిసయ్యులు అది చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు అని శిష్యుల్ని అడిగాడు. ఏమండి అడగాల్సింది ఎవరిని? ఏమయ్యా మీ బోధకుడు ఏంటయ్యా బాబు పాపులతో సుంకరులతో, అంటే సుంకరులు అంటే సుంకం పన్నులు వసూలు చేసే పాపాత్ములతో కలిసి భోజనం చేస్తున్నాడు ఏంటి? వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారండి యేసు ప్రభు దగ్గర. అప్పుడు పరిసయ్యులు, పరిసయ్యులు అంటే మత శాఖకు చెందిన వారు ఉండి మతంలో నిష్టగా ఉండేవారు, భోజనం చేస్తే చేతులు కడుక్కుంటే కానీ కాళ్ళు చేతులు కడుక్కుంటే కానీ భోజనం చేయరు, పాత్రల్లో శుద్ధి చేస్తే కానీ భోజనం చేయరు, మరి ఇంకా వాళ్ళు స్నానాలు ఉపవాసాలు ఇంకా చాలా ఆచారాలు కలిగి ఉంటారు వాళ్ళు, ఉపవాసాలు ఆచారాలు. వాళ్ళు వెంటనే వీళ్ళని తప్పు పెట్టారన్నమాట. ఏం చూశారు ఇప్పుడు వీళ్ళు? వ్యక్తులను చూసారా? వాళ్ళ వేషం చూసారా? వాళ్ళ వృత్తిని చూసారా? అంటే ఎవరిని చేర్చుకోవాలి? ఈయన దేవుడైతే, ఈయన దేవుని కుమారుడైతే, ఈయన మంచివాడైతే, ఈయన ప్రవక్త అయితే ఎవరిని చేర్చుకోవాలి? మంచివారిని చేర్చుకోవాలి. పాపాత్ములతో కూర్చుంటున్నాడేంటి? పాపాత్ముల దగ్గర కూర్చున్నా ఊరుకుంటున్నాడేంటి? చేవతల పోను అంటలేదేంటి అనేది వాళ్ళ డౌట్ అన్నమాట. అంతే కదా, భక్తులు చూడండి చెడ్డవాళ్ళు అన్న వాళ్ళని ఏమన్నా చేరనెత్తారా? భక్తులు వేసిన వాళ్ళు ఎవరన్నా ఇలా చెడ్డవాళ్ళు అన్నవాళ్ళని దగ్గర చేరనెత్తారా? చేరనివ్వరు. సమాజం ఎవరిని వెలువేస్తుందో వారిని దేవుడు ప్రేమించి చేరదీస్తున్నాడు, మర్చిపోకండి. మనం కూడా ఎవరన్నా బాధల్లో ఉన్నారని చెప్పి వాళ్ళు ఇంటికి వెళ్తాం అనుకోండి, మనల్ని కూడా చీపుగా చూస్తారండి. యేసు ప్రభువుని అలాగే చూశారు ఆ రోజున, చూస్తారా చూడరా? లేదా మనకంటే బాగా తక్కువ క్యాస్ట్ అనుకోండి, బాగా తక్కువ క్యాస్ట్ వాళ్ళు ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఈ గుడిసెలోంచి వస్తున్నాడేంటి ఈయన అని చూస్తారండి, ఈ ఇంట్లోంచి వస్తున్నాడేంటి ఈయన. వాళ్ళు ఏమనుకున్నా మనం కరెక్ట్గా ఉన్నప్పుడు వెళ్ళాలి, పరామర్శించాలి, ప్రార్థించాలి. చూడండి అక్కడ ఏం జరిగిందో. పాపి అయినా మనుషుల దగ్గర ఏమంటున్నాడు? బస చెయ్య, వెళ్తున్నాడేంటి మీ గురువు గారు అని అడిగారు. అప్పుడు ఏం చేయింది ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదని, అయితే నేను పాపులనే పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు, నీతిమంతులను పిలువరాలేదు. రోగం ఉన్నవాడికే వైద్యుడు అవసరం, పాపికే రక్షకుడు అవసరం. నీతిమంతుల ఎవరైనా ఉన్నారా? పొన్ని నీతిమంతులు ఎవరైనా ఉన్నారా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. వీళ్ళకి అర్థం కాలే, వీళ్ళు నీతిమంతులు అనుకుంటున్నారు. వీళ్ళు ఎవరు? పరిసయ్యులు. మేము నీతిమంతులమే, వాళ్ళ పాపాత్ములు, వాళ్ళతో చేరతాడేంటి ఈయన? ఈయన ప్రవక్త అయితే వాళ్ళతో చేరకూడదు కదా అనేది వాళ్ళ ఉద్దేశం. చూసారా? అంటే వీళ్ళ దృష్టికి వీళ్ళు ఎవరు? నీతిమంతులు. అతను వాళ్ళు ఎవరు? సుంకరులు, పాపులు. పాపులు కనుక పాపులతో ఈయన జత కట్టకూడదు. ఈయన దేవుడైతే, ఈయన దేవుని కుమారుడైతే, ఈయన ప్రవక్త అయితే అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు తన రాక యొక్క పరమార్థాన్ని చెప్పాడు, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి అవసరం లేదు. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా ప్రిలారా? పాపుని, పాపిని, పాపం చేసేవారిని పాపము నుండి విడిపించి రక్షించడానికే వచ్చాడు. ఆయన ద్వేషించట్లేదు, అందుకే ఆ మాట చెప్పాడు కింద. ఏమన్నాడు? నేను పాపులనే పిలువచ్చు తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. నీతిమంతులు పిలవాలా? పాపిని పిలిచి పరిశుద్ధునిగా చేసి పరలోకానికి చేర్చాలి, అవసరం అది. ఎవరైతే అక్రమంగా బ్రతుకుతున్నారో వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టడానికి వచ్చాడు. దారి తప్పిన వారిని దారిలో పెట్టడానికి వచ్చాడు. పాపాత్ములను పాపం క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు.
పాపం చెప్పినట్లు వింటున్నాడు, పాపం చెప్పినట్లు బ్రతుకుతున్నాడు, పాపం చెప్పినట్లుగా నడుచుకుంటున్నాడు. పాప భీతి లేనివాడుగా, పాపం అంటే భయం లేనివాడుగా, పాపమే పరమావిధిగా, పాపమే జీవిత పరమార్థంగా మారిపోయిన ఈ మానవాళి ఎప్పటికీ దేవుని కృపను అనుగ్రహాన్ని పొందలేదు. పాపపు నిండిపోయిన జీవితంలో ఆరోగ్యం అనేది ఏ మనిషి జీవితంలో కానా రాదు. పాపంతో నిండి పాప పంకిలమైన ఈ మానవ జీవితంలో సమస్యల వలయం అంతకు కాదా కాదా, లేదంటే అకస్మాత్తుగా వచ్చే మరణం. పాప జీవితం బాగుందని పంది బురదలో ఆనందించినట్లుగా పాపంలో ఆనందిస్తున్న మనిషికి సడన్గా వచ్చే దుర్మరణం, అకస్మాత్తుగా వచ్చే మరణం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాతాళానికి దిగిపోతున్నారు. వీళ్ళు ఎంతటి వాడైనా, ఎంత స్థిరుడైనా, జ్ఞాని అయినా, శాస్త్రవేత్త అయినా, సంపన్నుడైనా, విద్యావంతుడైనా, ఎవడైనా, పేద గొప్ప ధనిక భేద భేదమేమి లేదు. ఒక్క క్షణములో దిగిపోతున్నాడు. పాపం తీసుకెళ్ళిపోతుంది, పాపం పాతాళానికి ఇడ్చికెళ్ళిపోతుంది. కొందరు పాపములు కొందరు ముందు నడుస్తున్నాయి న్యాయపు తీర్పునికి, కొందరు పాపములు వెనక వస్తున్నాయి అన్నాడు. మొత్తానికి ముందు వెనక పాపం. ఆలోచిస్తున్నారా ఏముంది మానవ జీవితంలో? ముందు పాపాలు, వెనక పాపాలు. అంటే ప్రిలరా, కొందరు ముందు నడుస్తున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? ఆ పాపానికి శిక్ష ఇప్పుడే అనుభవిస్తున్నారు. కొందరు వెనక వస్తున్నాయంటే అర్థం ఏంటో తెలుసు? అంటే వెనక వస్తున్నాయంటే వారు మరణించిన తర్వాత ఆ పాపపు శిక్షను అనుభవిస్తున్నారు. రావట్లేదు వెనక, రావట్లేదా? ఎప్పుడో చేసింది నీవు మర్చిపోయి ఉండొచ్చు, కానీ అది ఎప్పుడో దొరుకుతుంది, బయటపడుతుంది. దాని శిక్ష, దాని యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవించట్లేదా అందరూ? దేహాన్ని చెడిపేది ఏదైతే ఉందో దాన్ని దూరంగా పెట్టమని దేవుడు అంటే దానికి బానిస అయిపోయాడు అంతేండి. అదే కదా పాపం చేయ ప్రతివాడు పాపానికి దాసుడు. శరీరమే నీ శరీరమే నీ శత్రువు అయిపోయి కూర్చుంది. ఎక్కడ ఉన్నాడు నీ శత్రువు? నీ దగ్గరే ఉన్నాడు. నువ్వెవరు? నీ శత్రువు ఎవరు? నీ శరీరం నీ శత్రువు. నువ్వే ఆత్మ. ఆత్మవైన నిన్ను నీ శరీరం ఆడిస్తేస్తుంది. ఆత్మవైన నీవు శక్తి స్వరూపివి. దేవుని శక్తి స్వరూపానవైన నీవు ఈ శరీరాన్ని కంట్రోల్ చేసుకుని ఈ శరీరాన్ని దేవుని కొరకు వాడాలి. ఈ శరీరాన్ని నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. కానీ శరీరం కంట్రోల్లోకి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి, అలాగే ఆత్మఫలమేమనగా అన్నాడు. మరి ఆత్మఫలాలు ఏమున్నాయి? ప్రేమ మొదటిది. ఏంటది? ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ దీర్ఘశాంతము అండి, మంచితనం. చూడ, ఇవి ఆత్మఫలాలు. ఇవి అందరిలోనూ ఉండాలి. ఇవి లేకపోవటమే పాపం. శరీర కార్యాలు పాపము, ఆత్మఫలాలు ప్రియుల నీతి కార్యాలు, దేవుని నీతి. కనుక దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఒక పాపి మారాలి, పాపం చేయడం మానేయాలి. లోకాసువార్త 15:1-7 వచనాలు చదువుదాం చూడండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చారు. పరిసయ్యులను శాస్త్రులను అది చూసి చూసారు. ఏ సందర్భంలో చూసినా ఇలా గోళ ఇదే. ఇతడు పాపులను సుంకరులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నాడండి. సనుక్కుంటున్నారు ఏకంగా. అప్పుడు ఏమన్నాడు యేసుప్రభు? అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు, మీలో ఏ మనిషినికైనా 100 గొర్రెలు ఉంటాయి. ఇక్కడ మళ్ళీ తేడాగా చెప్తున్నాడు చూసారా. అక్కడేమో
అప్పుల గురించి చెప్పాడు. ఇక్కడేం చెప్తున్నాడు? గొర్రెల గురించి చెప్తున్నాడు. మీలో ఎవరికైనా 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, వాటిలో ఒకటి తప్పిపోయింది అనుకోండి, అది 99 విడిచిపెట్టి తప్పిపోయినది దొరికే వరకు దాన్ని వెదకు వెళ్ళడా? వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజములు ఎక్కించుకుంటాడు. తీసుకువచ్చి తన స్నేహితులతో పొరుగువారిని పిలిచి, మీరు కూడా సంతోషించింది నాతో, తప్పుపోయిన నా గొర్రె దొరికేసింది, అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. మీలోనే ఆలోచించండి అయ్యా, ఒకసారి 100 గొర్రెలు ఉన్నాయి, 100 ఉన్నాయి, ఒకటి తప్పిపోయింది. అప్పుడు ఏం చేస్తావా? ఈ 99 ఓ చోట ఎక్కడో అక్కడొక పెట్టేసి సురక్షితంగా ఉన్నాయని అనుకుని ఏం చేస్తాడు? ఆ తప్పిపోయిన ఒక గొర్రెని వెతకడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇవి చూడండి, ఈ 99 అక్కడ ఉన్నాయి, దొడ్లో పెట్టేసాడు అనుకుందాం, బహుశా ఆ దొడ్లో సురక్షితంగా ఉన్నాయి. అయితే ఈ తప్పిపోయిన ఈ గొర్రెని ఏం చేస్తాడు? భుజమునికి ఎక్కించుకుంటాడట. అది చూశారు కదా మీరు, బుద్ధులేందనా, గుంపులో పాటు మందలో ఉండడం మానేసి తప్పిపోతా నువ్వు అని వెళ్ళి బాధేస్తాడు దాన్ని భుజానికి ఎక్కించుకొని. వచ్చి ఇరుగు పొరుగు వారిని కేకేసి, నా తప్పిపోయిన ఆ గొర్రె దొరికిందయ్యా, నాతో పాటు ఆనందించండి. యేసుప్రభు చెబుతున్న ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, మారు మనసు అక్కర్లేదు ఆ 99 రక్షణ అవసరమా? ఆ 99 అవసరమా? అవి ఆల్రెడీ సురక్షితమైన ప్రాంతంలో ఉన్నాయి. కనుక ఇప్పుడు ఎవరికి రక్షణ అవసరం? తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె. అది దొరికింది, భుజాల మీద వేసుకుని వచ్చి సంతోషిస్తున్నాడు, దొరికింది కనుక. అలాగే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే తప్పిపోయి దొరికిన ఒక్క మారు మనసు పొందిన ఒక పాపి విషయములో పరలోకములో ఎక్కువ సంతోషం అన్నాడు. 99 ఉన్నాయి కదా చాలు అనుకోకుండా, ఆ ఒక్కదాని విషయంలో ఎక్కువ సంతోషం, అంటే 99 విషయాల కంటే కూడా ఈ ఒక్క విషయంలోనే ఎక్కువ సంతోషపడుతున్నాడు దేవుడు అంటే ఆలోచించండి. ఒకసారి ఆ గొర్రెను భుజం మీద వేసుకొని తీసుకొచ్చి ఆనందించినట్లుగా ఒక్క పాపి మారితే దేవుడు ఆనందిస్తున్నాడు అని. అంటే దేవుడు పాపిని ద్వేషిస్తున్నాడా ప్రేమిస్తున్నాడా? పాపిని ద్వేషిస్తున్నాడు, పాపాన్ని మాత్రమే ద్వేషిస్తున్నాడు. ఆ పాపాన్ని తీయటానికే ప్రాణం పెట్టాడు యేసుప్రభు. దేవుని పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రాణం పెట్టాడు. మనిషి మారాలని ఎదురు చూస్తున్నాడు. ఎవరు మారితే వారిదే పరలోక రాజ్యం. కనుక మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెడితే నీవు ఆనందిస్తావు, నీ తండ్రి ఆనందిస్తాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రభు నా ప్రభు ఆనందిస్తాడు. కనుక పిల్లారా, దేవుని ప్రేమ మనం అర్థం చేసుకున్నట్లయితే మాత్రమే మనము ఆనందంగా బ్రతకగలుగుతాం, మన దేవుడు కూడా ఆనందిస్తాడు, మన సృష్టికర్త కూడా ఆనందిస్తాడు. కనుక దేవుడు ఎప్పుడు ఎవరిని ద్వేషించట్లేదు, అందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్న మాటలో అర్థమదే పిల్లారా. వాళ్ళు రక్షించడం కోసం తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణింది విశ్వాసం ఉంచు ప్రతి వాడు అన్నాడు. లేదు కొంతమంది అన్నాడా? విశ్వసించు ప్రతి వాడు అన్నాడు. అందులో ఎక్కువ పాపం ఉన్న వాళ్ళకి అవకాశం లేదు అని కండిషన్ పెట్టలేదు. కనుక విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు, ఆయన జీవితాన్ని ఇచ్చాడు. అదే మనము ఆయన ప్రేమను గ్రహించాలి. కనుక దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని మాత్రమే ద్వేషిస్తున్నాడు. ఈ మాటలు విన్నవారు ఇప్పటికైనా ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి, దేవుని హస్తాల్లోకి వచ్చేయండి. దేవుడు మనల్ని భుజాన, క్రీస్తు తన భుజాల పైన పరలోకానికి తీసుకెళ్తాడు. ప్రార్థన చేసుకోండి.
మా తండ్రి, దయగలిగిన అతి పరిశుద్ధమైన ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీ ప్రేమను యేసుక్రీస్తు ద్వారా మరొకసారి వెల్లడి చేసి మీ దయను మా ఎడల విస్తరింపచేసి మా పాపములకు మమ్మల్ని శిక్షించకుండా, మా దోషానికి మమ్మల్ని శిక్షకు గురి చేయకుండా, నా తండ్రి, మా శిక్ష యావత్తు మీ కుమారుడైన క్రీస్తుపై మోపి మమ్మల్ని నాయన రక్షించి, నాయన ఆ పాప బంధకముల నుండి విడిపించి మీ రాజ్యానికి మీరుండే ఆ మహిమకు వారసులుగా చేయాలని మీరు చేసినటువంటి దయా సంకల్పతిని బట్టి మీకు వందనములు స్తోత్రములు. నా తండ్రి, మమ్మల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో మీ మాటల ద్వారా వినగలిగాం నాయన. విస్తారముగా మరి క్షమించబడిన వారు, విస్తారముగా ప్రేమించిన వారు విస్తారముగా శ్రమించబడతారని నా తండ్రి, మమ్మల్ని మీరు క్షమించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన, ఎందరి మాటలు విన్నారో వారందరూ మంచి నిర్ణయం చేసుకొని మీ ప్రేమను పొందే భాగ్యం కలిగించమని, పరలోక వారసులయ్యే అవకాశం కలిగించమని, ఇప్పటికైనా ఆలోచించి మీరు కోరినట్లుగా వారు మనసు మార్చుకొని మిమ్మల్ని ఆనందింపజేసేటువంటి మీకు ప్రియమైన పిల్లయ్యే భాగ్యాన్ని కలిగించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి దీవెన, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని దివ్య సన్నిధి సహవాసము సదాకాలము మనందరకు, లోకములను సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్. రక్షణ వాక్యం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని దేవోక్తిలో వీక్షిస్తున్నటువంటి ప్రియులందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా ఉదయం 7 గంటలకి చూస్తున్నారు. ఎంతమంది చూస్తున్నారు, ఎటువంటి మేలులు పొందుతున్నారు, ఆత్మీయంగా మీకు ఈ మాటలు, ఈ వాక్య సందేశాలు మేలుకరంగా ఉన్నాయో లేవా అని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ ఒక్కసారైనా ఫోన్ కాల్ ద్వారా మీ స్పందనను తెలియజేయవలసిందిగా క్రీస్తు ప్రభువారి పేరట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను.